శాసనసభ్యుల బృందం మొత్తం కూడా గౌరవ స్పీకర్ గారిని కలిసి చాలా వివరంగా అన్ని విషయాలు చెప్పాము. ప్రోటోకాల్ ఉల్లంఘనలకు సంబంధించిన విషయము చెప్పాము. దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 10 మంది బీఆర్ఎస్ శాసనసభ్యులు, 6 శాసన మండలి సభ్యులు, 1 రాజ్యసభ సభ్యుడు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. ఈ విషయంలో మీకు ఆల్రెడీ పూర్తి సమాచారము, పూర్తి అవగాహన ఉంటుందనే విశ్వాసం మాకుంది. కానీ కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకుని రావాలి అని చెప్పి స్పీకర్ గారికి చాలా వివరంగా సుప్రీంకోర్టు తీర్పులతో సహా సుప్రీంకోర్టు, హైకోర్టు, భారతదేశం అంతా జరుగుతున్న విషయాలన్నీ కూడా వివరంగా చెప్పాం. అందులో ముఖ్యంగా స్పీకర్ గారికి వివరించి చెప్పింది ఏమంటే, స్పీకర్ షుడ్ డిసైడ్ ఆన్ డిస్క్వాలిఫికేషన్ వితిన్ 3 మంత్స్ అనే సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉన్నదో, జనవరి 2020 స్పీకర్ గారు ఖచ్చితంగా 3 నెలల లోపల తన దగ్గరికి వచ్చిన డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ని, ఫిరాయింపుల మీద వచ్చిన కంప్లైంట్ ను యాక్షన్ తీసుకోవాలనే తీర్పు ఏదైతే ఉన్నదో దాన్ని వారికి చాలా వివరంగా జస్టిస్ నారిమన్, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ రామ్ సుబ్రహ్మణ్యన్ ముగ్గురు ఇచ్చిన తీర్పును వారికి గుర్తు చేయడం జరిగింది. ఆ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి మణిపూర్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ అనే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరైతే పార్టీ ఫిరాయించారో వారికి, వారి మీద అక్కడి మణిపూర్ స్పీకర్ గారు డిస్క్వాలిఫికేషన్ కూడా చేసిన విషయాన్ని కూడా స్పీకర్ గారి దృష్టికి తీసుకుని రావడం జరిగింది. ఇక్కడ జరిగిన ఉదంతం కూడా ఈ 10 మందిది కూడా సేమ్ ఇన్స్టెన్స్ కాబట్టి మీరు ఆల్రెడీ ఒక కవర్డ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఉన్నారు. దయచేసి మీరు విషయంలో మరి నిర్ణయం తీసుకోండి. తీసుకోకపోతే స్పీకర్ పదవికి కూడా అగౌరవం వచ్చే విధంగా ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కానీ మీరు నిర్ణయం తీసుకోలేదనే పరిస్థితి వస్తుందని చెప్పి స్పీకర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఒకటే మాట బ్రదర్, ఇవాళ ఎంత దారుణంగా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో పరిస్థితి అంటే, పేర్లు చెప్పను, ఆ ఎమ్మెల్యేలు కూడా ఇబ్బంది పడతారు. 1-2 ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళు, వాళ్ళకి వాళ్ళ నియోజకవర్గంలో డీఎస్పీలు ఫోన్ చేసి మీరు మారండి, మారకపోతే మీకు ప్రాణగండం ఉందని కొంతమందిని భయపెట్టారు. స్వయంగా పోలీస్ అధికారులు ఫోన్ చేసి ఇవాళ భయభ్రాంతులకు గురి చేసే విధంగా చేస్తున్నారు. ఇవాళ బీజేపీ చేస్తేనేమో వాషింగ్ మెషిన్ అంటారు, పాపాలు చేసిన వాళ్ళు అందులో పోతే పాప ప్రక్షాళన జరిగి బయటకు వచ్చిందని మాట్లాడుతూ ఉన్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఆక్రోషిస్తుంది. వేరే రాష్ట్రాల్లో బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకుంటే మర్డర్ ఆఫ్ డెమోక్రసీ అంటారు, కానీ మరి ఇక్కడ మీరు చేస్తున్నది ఏంటి అని వారిని అడిగితే సమాధానం రాదు. కానీ వారు చేస్తున్నది కూడా సేమ్ పని. ఏం చేస్తున్నారు, కొంతమంది మీద కేసులు, విజిలెన్స్ దాడులు, మా రాజశేఖర రెడ్డి గారి బిల్డింగ్ పొలగొట్టినారు, మా రాజశేఖర రెడ్డి గారి కాలేజ్ బిల్డింగ్ పడగొడతారు, మల్లారెడ్డి గారి ఆస్తుల మీద పోయి వాటిని ధ్వంసం చేస్తారు, కొంతమందిని డైరెక్ట్ గా మీకు ప్రాణగండం ఉందని భయపెడతారు, కొంతమందికి బిజినెస్లుంటాయి, ఆ బిజినెస్ల్లో విజిలెన్స్ వాళ్ళని పంపించి ఇంకా ఇతరత్ర సంస్థలను పంపించి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు, ఎవరన్నా నిర్మాణ రంగంలో ఉంటే వారిని జీఎంసీ ద్వారా, హెచ్ఎండిఏ ద్వారా భయభ్రాంతులకు గురి చేయడం. ఇవాళ బడేబాయికి చోటబాయికి పెద్ద తేడా ఏం లేదు. బడేబాయ్ అక్కడ చేస్తున్న పని ఇక్కడ ఈయన చేస్తున్నాడు, చోటేబాయ్ ఏం తేడా లేదు. ఆయన తనకుండే అన్ని సంస్థలను వాడుతున్నాడు, బెదిరిస్తున్నాడు రాజకీయ పార్టీలను, వైరపక్షాలను, ఈయన కూడా అదే పని చేస్తా ఉన్నాడు. మాకు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద సానుభూతి ఉంది, ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారు, వారిని నేను కాపాడలేను, ప్రజలు తప్పకుండా వారిని శిక్షిస్తారు ప్రజాక్షేత్రంలో, అందుకే మేము చెప్పేది. ఇవాళ రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయనడానికి ఇవే ఒక గొప్ప నిదర్శనం నేను అనుకుంటా ఉన్నా. చాలా విషయాలు చెప్పాము, ఇంకా మిగతా విషయాలు చెప్తే మీరు ఇంకెక్కడికి వెళ్ళిపోతారు. ఇంకొక సరే ఇప్పుడు బ్రదర్ ఒక్క మాట, ఎవరైతే కూలగొడతామని చెప్పారో మొట్టమొదటి పార్టీలో చేరింది ఆయన. ఇప్పుడు మాకు డౌట్ ఏమొస్తుందంటే, ఏ కడియం శ్రీహర్ అయితే చెప్పిండో ఆయన ముందు నుంచే కోగొట్టుకున్నాడేమో, ముందు ఆయనతోనే చెప్పించి కథంతా చేస్తున్నాడేమో అని మాకు డౌట్ వస్తుంది. పదే పదే మాట్లాడుతున్నారు మీరు, పార్టీలు మారడము, ఇటు నుంచి అటు పోవడము, అటు నుంచి ఇటు రావడము అది మామూలే, అది పెద్ద సీరియస్ మ్యాటర్ కాదు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కి బీజేపీ ఇటు రావడం, ఇక్కడ ఉన్నాడు అక్కడ బీజేపీకి అయితే ఓరు, ఇది కామన్. ఇదిగా ఇది ఇది సీరియస్ మ్యాటర్ కాదుగా, ప్రజలు కూడా దీని గురించి పెద్దగా ఆలోచించేస్తలేరు, పట్టించుకోవట్లేదు. ఇది ఇది అత్తగారిళ్ళు తల్లిగారిళ్ళు అయిపోయింది. ఇప్పుడు పాలిటిక్స్ పాలిటిక్స్ ఎట్లయిందంటే అత్తగారిళ్ళు తల్లిగారిళ్ళు, ఇది రాజకీయాలు మారిపోయినాయి. ఇప్పుడు అంతా సిస్టమ్ అంతా మారిపోయింది, దాని మీద చర్చ వేస్ట్ వృధా. అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు నేనే అనుకో, అప్పుడు నేను ఇటు వచ్చిన, ఇటు ఉన్న మళ్ళీ అటు పోయారు, మన కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ అటు పోయారు, మళ్ళీ ఆడు ఉన్న ఇటు వస్తున్నారు, జస్ట్ ఎక్స్చేంజ్ ఇది అంతే. దీని మీద ఎందుకు రాధాంతము చర్చ, దీని మీద ఇది వేస్ట్. నా లెక్కల ఇది ఇప్పుడున్న రాజకీయ పరిస్థితిలో లేదు, ఈ చర్చ కూడా వేస్ట్ ఇదంతా. ఫోటోకాల్ అనేది మీరు మాట్లాడితే చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కేటీఆర్ అండ్ హరీష్ రావు,
నేను ఒకటి రెండు మూడు మీకు సంఘటనలు నేను జ్ఞాపకం తీసుకొస్తాను. మీ 10 ఏళ్ల కాలంలో ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉండే కదా, ఆయన పార్లమెంట్ ఆఫ్ మెంబర్, కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉండే కదా. ఓకే, మా పార్టీ పిసిసి ప్రెసిడెంట్ ఆయన్నే, కానీ ఎంపీగా ఉండే కదా. నేను కేటీ గారిని హరీష్ రావు సూటిగా అడుగుతున్నా, దీనికి జవాబు చెప్పి ఫోటో కావచ్చు మాట్లాడండి. ఇక లేదా మిమ్మల్ని మేము దీనికి జవాబు చెప్పకుండా మీరు మాట్లాడితే మిమ్మల్ని పిచ్చర్ల కింద చూడాల్సి వస్తుంది. ఇక వీళ్ళకి ఏం పని ఏం లేదు అనుకోవాల్సి వస్తుంది. ఇక కేటీఆర్ని హరీష్ రావు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎంపీగా ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఆయన పార్లమెంట్ లో ముఖ్యమంత్రి పర్యటించినప్పుడు గాని, ఫౌండేషన్ కు సంబంధించి గాని, లేదా కేటీఆర్ హరీష్ రావు ఆయన కేటీఆరే కదా, మీరు ఆయన పరిధిలో ఎంపీ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతంలో ఆ ఎంపీ రేవంత్ రెడ్డి హోదాలో మీరు పిలిచి ఎప్పుడైనా ఆ ప్రోటోకాల్ మీరు పాటించరా, పాటించలే మీరు పాటించలే, దీనికి జవాబు చెప్పండి. ఆ రోజు ఎంపీకి రేవంత్ రెడ్డికి మీరు ప్రోటోకాల్ పాటించని మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రశ్నించే నైతిక హక్కు కేటీఆర్కి లేదు, హరీష్ రావుకు లేదు, బీఆర్ఎస్ పార్టీకి లేదు. మీకు సాక్ష్యం కావాలంటే చూపెడతాం.